एपी स्किल डेवलपमेंट स्कैम लो मन माजी मुख्यमंत्री गारु चंद्रबाबु नायडु गारिनी ई नेल 10వ తారీఖున అరెస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అంతే కాదు ఈ నెల 22వ తారీఖు వరకు ఆయనకి రిమాండ్ విధించారు, అది కూడా అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటుగా మనకేంటి అంటే ఇంకా కొన్ని కేసులు అయితే ఉన్నాయి. ఆ కేసులు ఏంటి అంటే ల్యాండ్ ఇన్సైడ్ ట్రేడింగ్ అని, అలాగే ఇంకా చాలా కేసులు అయితే ఉన్నాయి. ఆ కేసులు ఒక్కొక్కటిగా అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే బయటికి తీసుకుంటూ వస్తుంది. సో అలా ఒక్కొక్క దానిలో చంద్రబాబు నాయుడు గారితో పాటుగా చాలా మంది హస్తం ఉన్నట్టు వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తున్నారంట. సో అంతేకాదు ఈ ప్రభుత్వ వర్గాల నుంచి అవ్వచ్చు, అలాగే ఈ రాజకీయ విశ్లేషణలు చేసేవాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జైలుకి వెళ్ళబోయేది ఎవరు ఏంటి అన్న విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అంతేకాదు నెక్స్ట్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తుల పేర్లను కూడా చాలా సోషల్ మీడియాస్లో అయితే వాళ్ళు ప్రచురిస్తున్నారు. లైక్ అసలు మనము ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండం అసలు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నారా లోకేష్ గారిని, అంతేకాదు అచ్చెన్నాయుడు గారిని, ఇవి మన ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్న పేర్లు. అంతేకాకుండా పక్క రాష్ట్రాలకి సంబంధించిన ఒక భారీ పర్సనాలిటీస్ కూడా చాలామంది అయితే ఉన్నారంట. సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టయితే చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ అప్కమింగ్ డేస్లో ఈ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జైలుకి నెక్స్ట్ వెళ్ళేది ఎవరు అని అంటే లోకేష్ వెళ్తారా, పవన్ కళ్యాణ్ వెళ్తారా, లేదు అంటే అచ్చెన్నాయుడు గారు వెళ్తారా. అంతేకాదు మీకు ఇక్కడ ఈనాడు రామోజీరావు గారు కూడా కనిపిస్తున్నారు. మరి నెక్స్ట్ ఎవరు వెళుతారు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. నాకున్న సమాచారం ప్రకారం అచ్చెన్నాయుడు గారు, దాని తర్వాత నారా లోకేష్ గారు, ఆ పైన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ రాజకీయ విశ్లేషణలు ఇవన్నీ చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది అన్నమాట. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే టీడీపీకి, అలాగే జనసేన పార్టీకి, వివిధ కొన్ని పార్టీలకి సపోర్ చేసే వాళ్ళు కూడా కింద కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. సో మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.